బాగా అల్లరి చేస్తారు తమన్నా గారు లేకపోతే తమన్నా ఈజ్ దట్ గుడ్ గర్ల్ ఆఫ్ ద క్లాస్ వెరీ గుడ్ గర్ల్ అండ్ వెరీ గుడ్ వెరీ ఒబీడియంట్ అండ్ దేర్ విల్ బి వన్ గర్ల్ హూ విల్ బి ఆల్వేస్ టాకింగ్ కదా దట్ విల్ బి మెహరీన్ ఇన్ ద క్లాస్ సో వాళ్ళిద్దరిలో దిస్ ఈస్ ద మోస్ట్ ఒబీడియంట్ ఇలా చూసి మాట్లాడొద్దు కైండ్ ఆఫ్ తమన్నా సో వెంకటేష్ గారు కొంచెం సీరియస్గా ఉంటారు యాక్చువల్గా అవుట్ సైడ్ స్క్రీన్లో వచ్చేసరికి చాలా జోవియల్గా ఉంటారు అలా అని విన్నాము సీరియస్ అంటే సీరియస్ కాదు విల్ బి లైక్ వెరీ స్ట్రిక్ట్ రిజర్వ్డ్గా ఉంటారు అని సో మీతో ఎలా ఉండేవాళ్ళు హీఈస్ అ వెరీ ఫన్ పర్సన్ టు బీ ఇన్ ద సెట్ ఆల్సో అదర్వైజ్ అంత అవుట్పుట్ రాదు అండ్ వెరీ స్పాంటేనియస్ ఆయన హీ డజంట్ డూ మచ్ ఆఫ్ హోంవర్క్ అని అనిపిస్తుంది ఆయన వర్క్ చేసేటప్పుడు చేయొచ్చేమో నాకు తెలీదు బట్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన హీ జస్ట్ గోస్ విత్ ద ఫ్లో అండ్ సీరియస్ అయితే ఛాన్సే లేదు సీరియస్ ఇన్ ద సెన్స్ రిజర్వ్డ్గా ఉంటారు నో వే ఐ డోంట్ థింక్ సో ఓకే అండ్ దిల్రాజు గారి ప్రొడక్షన్ అనగానే అందరూ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అదొక నమ్మకం అనమాట పర్లేదు బాగుంటుంది మూవీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది సి బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హీఈస్ అ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ మేకర్ మీరు చూసిన ఆయన గ్రాఫ్ చూసుకుంటే హీస్ డన్ ఓన్లీ అందరితో వెళ్ళగలిగే సినిమాలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ అలాంటి ఒక క్లాన్లో ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గుడ్ థింగ్ అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ బాగుంటుందా బాగాలేదా ఆలోచించక్కర్లా అది ఖచ్చితంగా బాగుంటుంది బికాస్ ఆయన తీసే సినిమాలు అలాంటివి సో ఎక్కువ హోంవర్క్ అక్కర్లా మనకి వీ నో దట్ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి